ഇലക്ട്രിക് ടു വീലർ കമ്പനിയായ അയി తమ పేటెంటెడ్ బ్యాటరీలను ఇకపై రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ లో వాడనున్నారు ఈ మధ్యనే ఆ కంపెనీ వారు ఒక అతిపెద్ద బ్యాటరీ మ్యానుఫాక్చరర్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు వీళ్ళ సహాయంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు వందల ఇరవై కిలోమీటర్లు పైగా రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను భారతదేశ మార్కెట్ లోకి తీసుకురానున్నారు ఈ టెక్నాలజీ గురించి మేము వాళ్ళ కంపెనీ అఫీషియల్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే కోమకి వాళ్ళు లిథియం టైటానైట్ బ్యాటరీ టెక్నాలజీ వాడనున్నారు ఈ లిథియం టైటానైట్ బ్యాటరీస్ ఎక్కువ లైఫ్ సైకిల్స్ ను కలిగి ఉంటుంది అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అయితే కోమకి మాత్రం ప్రస్తుతానికి స్లో ఛార్జర్ నే ఇవ్వనుంది దీంతో నాలుగు నుండి ఐదు గంటల్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అలాగే ఈ సరికొత్త బ్యాటరీ టెక్నాలజీను ఇప్పటికీ కంపెనీ వారు ఆరు నుండి ఎనిమిది నెలల పాటు టెస్టింగ్ ని చేసి మంచి ఫలితాలను రాబట్టారు ఇక ఈ కొత్త లిథియం టైటానేట్ బ్యాటరీలను కామకి తన మూడు మోడల్స్ లో ఫిట్ చేయనుంది ఆ మోడల్స్ ఏంటంటే కామకి ఎక్స్జిటి కేఎం కామకి ఎక్స్ వన్ మరియు కామకి ఎక్స్జీటి ఎక్స్ ఫోర్ ఈ బ్యాటరీ ఫిక్స్ చేసిన తర్వాత కామకి కేఎం రేంజ్ రెండు వందల కిలోమీటర్లకు పెరగనున్నది అలాగే రెండు వందల కిలోమీటర్ల రేంజ్ కలిగిన కామకి ధర ఎనభై ఐదు వేల రూపాయల నుండి మొదలవనుంది అలాగే మరొక స్కోటర్ అయిన కామకి ఎక్స్ వన్ లో రెండు వందల కిలోమీటర్లు వచ్చే బ్యాటరీ ను ఫిక్స్ చేయనున్నారు ఇక చివరిగా ఎక్స్టీ ఎక్స్ ఫోర్ మోడల్ లో రెండు వందల ఇరవై కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే బ్యాటరీ ను ఫిక్స్ చేయనున్నారు ఈ కామకి ఎక్స్జిటి ఎక్స్ ఫోర్ యొక్క ధర లక్ష ఐదు వేల నుండి ప్రారంభం కానుంది ఈ ఎక్స్జిటి ఎక్స్ ఫోర్ మోడల్ లో అరవై వోల్ట్లు అరవై ఆం లిథియం టైటేట్ బ్యాటరీ వాడనున్నారు ఈ లిథియం టైటైడ్ బ్యాటరీలు కాస్త ఎక్కువ స్పేస్ ను యూస్ చేసుకోవడం వల్ల ఈ మూడు మోడల్స్ లో వాళ్ళు స్పేస్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాతే కొత్త మోడల్స్ కింద మార్కెట్ లోకి విడుదల చేయనున్నారు అలాగే ఈ కామెకీలో ఉన్న మూడు మోడల్స్ ని ఇప్పటికే ఎవరైతే వాడుతూ ఉన్నారో వాళ్ళకైతే అప్గ్రేడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కొత్త మోడల్ నే కొనుక్కోవాలని అయితే కంపెనీ వాళ్ళు తెలపడం జరిగింది అయితే కొత్త రెండు వందల కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు జూన్ రెండవ వారం నుండి కామకి డీలర్షిప్ దగ్గర అవైలబుల్ గా ఉండనున్నాయి అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ రెండు వందల కిలోమీటర్లు లేదా రెండు వందల ఇరవై కిలోమీటర్ల రేంజ్ కేవలం ఎక్కువ మోడ్ లో మాత్రమే వస్తుందని కంపెనీ వారు తెలిపారు ఎక్కువ మోడ్ అంటే ఇరవై నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనమాట కామకి వారు ఈ సరికొత్త బ్యాటరీ టెక్నాలజీని తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఇప్పుడున్న లాక్డౌన్ పరిస్థితుల్లో ఛార్జింగ్ పెట్టుకోవడం ఇబ్బంది అవుతుందని ఒకసారి ఛార్జ్ పెడితే కనీసం ఒక రెండు మూడు రోజులు మళ్ళీ పెట్టే అవసరం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ఎక్కువ రేంజ్ ఇచ్చే బ్యాటరీలను తీసుకొస్తామని చెప్పి మనకైతే తెలిపారు ఇక చివరిగా ఈ బ్యాటరీకి మొత్తం మూడు సంవత్సరాల వారంటీ వస్తుంది రెండు సంవత్సరాలు ఫ్రీ వ్యారంటీ వస్తుంది అలాగే ఒక సంవత్సరం సర్వీస్ వారంటీతో వస్తుంది అనమాట దీని అన్నిటికీ మించి ఒక నమ్మశక్యం కాని విషయం ఏంటంటే కోమకి ఒక్కసారి చార్జ్ పెడితే మూడు వందల యాభై కిలోమీటర్ల నుండి నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే బ్యాటరీలను కూడా తమ ఎక్స్పోర్ మోడల్ కోసం డెవలప్ చేస్తున్నారని అయితే వాళ్ళు తెలిపారు అయితే ఇటువంటి మోడల్ మార్కెట్ లోకి లాంచ్ అవడానికి మరొక సంవత్సరం టైం పట్టే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా సరికొత్త బ్యాటరీ టెక్నాలజీని ఎలక్ట్రిక్ స్కూటర్ లోకి తీసుకురావడం మంచి పరిణామం అనే చెప్పుకోవచ్చు జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఇవి తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గో గ్రీన్ గో ఎలక్ట్రిక్